pineapple watermelon juice. So pineapple watermelon juice ni kuda manam snack ga teeskodam baaguntundi, mid morning snack gaani evening snack gaani. Chaala mandi entante juices anagane bite nunchi tachina juices ni teeskuntaru, andulo added sugars untayi. Definitely ga adi meeru particular ga aa pack ni gaani lekapothe bottle ni gaani choosi chadivi teeskondi. Bite nunchi tachukune juices kanna intlo fresh fruits tho tayar chesukovu annadi eppudu kuda chaala chaala healthy. And diabetes unna vaallu fruits ni salad roopamlo gaani lekapothe oka bowl lo fruits ni teeskon teeskodam gaani better. Appudu juices laga teeskovali anukunte ee combination always better, and especially weight loss avvalanukunna vaalliki marinta baaga upayogapadutundi. So manam watermelon anagane watermelon lo ee red ga unde part ni ekkuva tintaru andaru kuda, and ee white ga unde kinda part edaithe untunda rind antaru kada danni padestu untamu, endukante idi manaku asalu sweet ga undadu tasty ga undadu. Kaani డయాబెటీస్ ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా దీని క్వాంటిటీ ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇందులో వైటమిన్ సి కానివ్వండి, ఫైబర్ కానివ్వండి ఎక్కువగా ఉంటుంది. స్వీట్గా ఏదైతే ఉంటుందో దాన్ని మనం తక్కువ క్వాంటిటీ అనమాట, అంటే తక్కువ పోర్షన్ యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఈ వాటర్మిలన్ పీసెస్ని యాడ్ చేసుకోవడం వల్ల బోల్డ్ అంత ఫైబర్, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా లభిస్తాయి. సో మీ అందరికీ తెలుసు కదా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. సో మనకి ఈ వాటర్మెలన్ ఫ్రూట్ వల్ల చక్కటి ఫైబర్ లభిస్తుంది, అండ్ వైటమిన్ సి కూడా ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సేమ్ విత్ పైనాపిల్ అండి, చక్కటి ఫైబర్ ఉంటుంది అండ్ ఆల్సో వైటమిన్ సి. సో ఇందులో మనం తీసుకున్న పైనాపిల్ వైట్ పార్ట్కి అంత స్వీట్నెస్ ఉండదు కదా, సో రెడ్ యాడ్ చేసుకున్నాం స్వీట్నెస్ వస్తుంది, పైనాపిల్ వల్ల కూడా కొంత స్వీట్నెస్ అనేది మనకి లభిస్తుంది. సో కొంచెం యాడ్ చేసుకుందాం పైనాపిల్. సపోటాలు, సీతాఫల్ అలాంటివి, మ్యాంగోస్ రైప్ అండ్ బాగా పండినవి, స్వీట్గా ఉన్నవి మాత్రం డయాబెటీస్ వాళ్ళు తీసుకోకుండా ఉండడమే మంచిది. ఇప్పుడు వీటితో పాటు మనం మరింత ఫైబర్ యాడ్ చేసుకుంటున్నాం పుదీనాతో. పుదీనా కూడా వేసుకున్నాను. అలాగే మరింత వైటమిన్ సి కోసం మనం లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి కాబట్టి వైటమిన్ సి ఎక్కువ తీసుకోవడం వల్ల ఎటువంటి వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో మీ డే మీల్స్లోని అంటే డిఫరెంట్ మీల్స్లోని వైటమిన్ సి మీకు అందుతుందా లేదా, మీరు యాడ్ చేసుకుంటున్నారా లేదా అనేది వాచ్ అవుట్ చేసుకోండి. సరిపడే అన్ని నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది, సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటా. పైనాపిల్ వాటర్మెలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. పైనాపిల్ వాటర్మిలన్ జ్యూస్కి కావలసిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, పుదీనా 1 కప్పు. పైనాపిల్ వాటర్మిలన్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పుచ్చకాయ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, పుదీనా, నిమ్మరసం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్లోకి తీసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ వాటర్మిలన్ జ్యూస్ రెడీ.